వెల్కమ్ టు టీవీ n7News అప్డేట్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామంలో 1.57 కోట్ల పలు అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణవేణి గారితో కలిసి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. మొదటగా 24వ వార్డులో 5 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ, 25వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు, 21వ వార్డులో 17 లక్షలతో బీటీ రోడ్డు, 22వ వార్డులో 46 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, 10 లక్షలతో ఓపెన్ జిమ్, 23వ వార్డులో 17 లక్షలతో బీటీ రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం 22 లక్షలతో నిర్మించిన ప్రజా మరియు మహిళ మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మౌలిక వసతులను కల్పనకు ప్రథమ ప్రాధాన్యతమిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంతో అభివృద్ధి పనులను నిధుల కొరత లేకుండా పూర్తి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కారంగా ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ లేక స్థానికంగా ఉండేవారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది ఎదురవ్వకుండా పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కోట్ల నిధులు వెచ్చించి మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శ మున్సిపాలిటీగా దుండిగల్ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ తూడం పద్మారావు, కౌన్సిలర్లు షంబీపూర్ కృష్ణ, లక్ష్మీ ఆంజనేయులు, సంధ్య హనుమంతరావు, వెంకన్న అనంతస్వామి, ఆనంద్, టీఎస్పీఎస్ చైర్మన్ మిద్దెల బాలరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవింద్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్లు తదితరులు పాల్గొన్నారు.